మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహాభారతంలోని 18 రోజుల భీకర యుద్ధంలో పాండవులు కౌరవులందరినీ అంతం చేసి యుద్ధం చివరి దశకు చేరుకుంటారు. కానీ చావు భయంతో దుర్యోధనుడు ఎవరికీ కనబడకుండా ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు. అయితే పాండవులు ఎలాగైనా దుర్యోధను వెతికి పట్టుకుంటారు. అప్పుడు భీముడు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం దుర్యోధనుడితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ భీముడు మాత్రం దుర్యోధనుడిని ఓడించలేకపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడి తొడపైన దాడి చేయమని సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు భీముడు తన శక్తినంతటినీ ఉపయోగించి దుర్యోధనుడి తొడపైన దాడి చేస్తాడు. దానికి దుర్యోధనుడు అక్కడే కుప్పకూలిపోతాడు. మనలో చాలామంది మహాభారత యుద్ధం ఇక్కడితో ముగిసిందని అనుకుంటాం. కానీ దాని తరువాత పాండవులు 36 ఏళ్ల పాటు హస్తినాపురం పాలించారు. కానీ దాని తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా పాండవులు ఈ భూమిని వదలడం జరిగింది. ఆ తర్వాత కలియుగం మొదలైంది. కానీ ఈ కథ చెప్పినంత ఈజీ కాదు. అయితే మహాభారతం యుద్ధం తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కానీ దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1, యుద్ధానికి ముగింపు. నువ్వు నీ మృత్యువు కోసం వేడుకుంటావు దుర్యోధన. ఈ శాపం కారణంగా దుర్యోధనుడి తొడపై అంత దాడి జరిగినా కూడా చావు మాత్రం రాలేదు. దుర్యోధనుడు ఆ యుద్ధ భూమిలోనే ఎంతో నొప్పి బాధతో అలా పడుకునుంటాడు. అయితే కొద్దిసేపు తర్వాత పాండవులు అక్కడికి చేరుకుంటారు. దుర్యోధనుడిని వెతుక్కుంటూ అశ్వత్థామ కూడా అక్కడికి చేరుకుంటాడు. దుర్యోధనుడిని అలాంటి పరిస్థితిలో చూసి అశ్వత్థామ తట్టుకోలేకపోతాడు. అయితే కోపంలో ఒక శపథం కూడా చేస్తాడు. నేనే ఎలాగైనా పాండవులందరినీ అంతం చేస్తాను అని చెప్పి పాండవులు నివసించే శిబిరాల దగ్గరకు వెళ్తాడు. సూర్యాస్తం అయినా కూడా అదేం లెక్క చేయకుండా పాండవుల శిబిరంలోకి వెళ్లి అందరినీ చంపేస్తాడు. చీకట్లో తను చంపింది పాండవులే అని అనుకుని వాళ్ల తలల్ని పట్టుకుని దుర్యోధను దగ్గరికి వెళ్తాడు. దుర్యోధన, నేనే పాండవులందరినీ చంపాను, నేనే చంపాను చూడు అని గర్వంగా చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ తలల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ 5 తలలు పాండవులు కాదు, ఉప పాండవులది, అంటే పాండవుల కొడుకులది. నా చావుకి కారణం భీముడు కాదు అశ్వత్థామ, నువ్వే నా చావుకు కారణం అని చెప్పి దుర్యోధను తన చివరి శ్వాసం విడుస్తాడు. అలా దుర్యోధనుడు మరణించిన వెంటనే సంజయుడి దివ్య దృష్టి శక్తి కూడా నశించిపోతుంది. ఇలా 18 రోజుల భీకర యుద్ధం ముగుస్తుంది. 2, స్వర్గానికి ప్రయాణం. మహాభారతంలోని ధర్మం కోసం పోరాడినా కూడా పాండవులకు మాత్రం స్వర్గం ప్రాప్తి కలగలేదు. కానీ ఇది ఎలా సాధ్యపడింది? కురుక్షేత్ర యుద్ధం జరిగి 36 ఏళ్లు గడిచాక శ్రీకృష్ణుడు తన మానవ శరీరాన్ని చాలించి వైకుంఠాన్ని చేరుకున్నారు. అదే సమయంలో పాండవులు తన రాజ్యాన్నంతా వాళ్ళ మనవడైన పరీక్షితికి అప్పగించారు. ఆ తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు పయనమయ్యారు. వెళ్తున్న కొద్దీ ప్రయాణం అనేది చాలా కష్టంగా మారింది. ఒకరోజు ద్రౌపది పర్వతం ఎక్కుతుండగా జారి లోయల్లో పడిపోతుంది. ద్రౌపది పాండవులందరికీ భార్య అయినప్పటికీ అర్జునుడంటే ఎక్కువ ఇష్టం. ఈ కారణం వల్ల ద్రౌపది స్వర్గాన్ని చేరుకోలేదు. ద్రౌపది తర్వాత నకుల సహదేవుల మృత్యువు కారణం వాళ్ల గర్వం. ఒకరికి తన రూపం మీద గర్వం ఉంటే ఇంకొకరికి తన జ్ఞానం మీద గర్వం. ఇంక అర్జున్ విషయానికి వస్తే తనకి తన సామర్థ్యం మీద గర్వం ఎక్కువ. ఈ కారణం వల్ల అర్జునుడు కూడా స్వర్గాన్ని చేరుకోలేదు. కొన్ని రోజుల తర్వాత భీముడు కూడా చనిపోతాడు. భీముడు చాలా శక్తివంతుడు, అండ్ అలాగే భోజనం అంటే చాలా ప్రీతి. దీని కారణం వల్ల భీముడు స్వర్గాన్ని చేరుకోలేకపోతాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఒక్కడే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు. తన జీవితకాలంలో ఎప్పుడూ ధర్మం కోసమే పోరాడి పనిచేశాడు. దీనివల్ల యుధిష్ఠిరుడు ఒక్కడే ప్రయాణాన్ని పూర్తి చేయగలిగాడు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం స్వర్గం చేరుకోవడానికి అంగీకరించడు. తన తమ్ముళ్ళు ఇంకా భార్య లేకుండా తను ఏమీ కాదని, వాళ్ళు లేందే తనకు స్వర్గమైనా నరకమని చెప్తాడు. నిజం చెప్పాలంటే ఇది కూడా యుధిష్ఠుడికి ఒక పరీక్ష లాంటిదే. అప్పుడు దేవతలందరూ మెచ్చి ద్రౌపదిని ఇంకా పాండవులందరికీ స్వర్గప్రాప్తి కలిగేలా చేస్తారు. దీని తర్వాత ఒక కొత్త వ్యాధి ఈ భూమి మీదకు ఆవిర్భవించింది. అదే 3, కలిరాక. పాండవుల తర్వాత వాళ్ళ మనవడైన పరీక్షితుడు హస్తినాపురిని పాలిస్తుంటాడు. అందరూ నమ్మేది భవిష్యత్తులో కృష్ణుడి అవతారం ముగిశాక కలియుగం ప్రారంభమవుతుందని, కలి అనే రాక్షసుడు ఈ లోకాన్ని ఏలుతాడని. దానికోసం కలి ఎప్పటినుండో భూమి మీదకు వచ్చి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంటాడు. ఆ ప్రయత్నంలో పరీక్షితుని కలుస్తాడు. పరీక్షితుడు ఒక గొప్ప రాజు. ఒకసారి తన సైన్యంతో వేటకు వెళ్తున్న సమయంలో దారిలో ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటంటే ఒక వ్యక్తి ఆవుని ఇంకా ఎద్దుని చాలా దారుణంగా కొడుతూ ఉండడాన్ని పరీక్షితుడు గమనిస్తాడు. ఆ ఎద్దు కేవలం ఒక కాలు మీద నిలబడడం పరీక్షితుడు చూశాడు. ఎందుకంటే అప్పటికే ఆ ఎద్దు యొక్క 3 కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. ఎద్దు అనేది ధర్మానికి చిహ్నం వంటిది. తన 4 కాళ్ళు అనేవి తపస్సుకి, శుభ్రతకు, దయకు, ఇంకా సత్యాన్ని గుర్తిస్తాయి. దాని 3 కాళ్ళు విరిచేయడం వల్ల కలి ధర్మం యొక్క 3 మీద విజయం సాధించడం జరిగింది. అండ్ ఇప్పుడు మిగిలింది సత్యం మాత్రమే. ఇంకా ఆవు విషయానికి వస్తే ఆవుని గోమాత ఇంకా భూమాత కింద పూజిస్తారు. కృష్ణుడు ఈ భూమిని చాలించాక భూమాత ఈ పాపాల ద్వారా చాలా ఇబ్బంది పడింది. అప్పుడు పరీక్షితుడికి ఆ కొట్టిన మనిషి మరెవరో కాదు, కలియే అని అర్థమవుతుంది.
ఎలాగైనా ధర్మాన్ని నాశనం చేసి ఈ భూమిని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడని గ్రహిస్తాడు పరీక్షితుడు. అప్పుడు వెంటనే తన కత్తిని ఎత్తి కలిని చంపడానికి వెళ్తాడు. పరీక్షితుడు కోపంగా తన వైపు రావడం చూసిన కలి వెంటనే పరీక్షితుడి కాలపై పడి క్షమాపణ కోరడానికి వెళ్తాడు. అప్పుడు పరీక్షితుడు దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు. అయితే కలి చాలా దుర్మార్గుడు. వెంటనే తన కాళ్లపై పడి, ఇక్కడ ఉండడానికి నాకు ఏదైనా కొంత చోటు కల్పించండి అని వేడుకుంటాడు. చాలా సమయం ఆలోచించిన తర్వాత పరీక్షితుడు 5 చోట్ల ఉండడానికి అనుమతినిస్తాడు. జూదం, మద్యం, అనైతికత, హత్య, ఇంకా బంగారం. ఈ 5 ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే కలి ఉండడానికి అనుమతినిస్తాడు. అయితే పరీక్షితుడు ఇలాగైనా ప్రపంచాన్ని కలి నుండి కాపాడొచ్చని అనుకుంటాడు. కానీ కలి ఈ భూమినే ఏడడానికి వచ్చాడు. మెల్లమెల్లగా తన చెడునంతా ఈ లోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇలా కలియుగం మొదలైంది. 4, పరీక్షితుడి మరణం. పరీక్షితుడు కలిని ప్రపంచం మొత్తం నాశనం చేయనీయకుండా ఆపగలిగాడు. కానీ తన మరణాన్ని ఆపలేకపోయాడు. జ్ఞానం ఇంకా శక్తి ఎంతో ఉన్నప్పటికీ తన కోపమే తన చావు కారణమైంది. ఒకరోజు పరీక్షితుడు అడవిలో ప్రయాణిస్తూ సమిగ మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. దీర్ఘ ధ్యానంలో ఉంటారా ఋషి. అయితే పరీక్షితుడు అక్కడికి వచ్చాడని ఆ ఋషికి తెలియదు. తను వచ్చినా పట్టించుకోలేదన్న కోపంతో ఒక చచ్చిన పాముని ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోతాడు. పాపం పరీక్షితుడికి తెలియదు తన కోపం తనకు ఎంత దారుణం చేస్తుందో అని. కొద్ది సమయం తరువాత సమిగ మహర్షి కొడుకైన శృంగి తన తండ్రిని కలవడానికి వెళ్తాడు. మహర్షి మెడలో పామును చూసి శృంగి షాక్ అవుతాడు. అప్పుడు కోపంతో శృంగి పరీక్షితుడిని, ఈ రోజు నుండి 7 రోజుల్లోపు ఏ పామైనా నిన్ను కరిస్తే నువ్వు మరణిస్తావు అని శపిస్తాడు. ఆ శాపాన్ని తెలుసుకున్న పరీక్షితుడు చాలా బాధపడతాడు. అయితే శాపాన్ని వెనక్కి తీసుకోవడం అవ్వదు కాబట్టి తన విధి ఇదే అనుకుని అంగీకరిస్తాడు. వెంటనే హస్తినాపురికి తన కొడుకైన జనంజయుణ్ణి రాజును చేసి తన మరణం కోసం వేచి చూడడం మొదలు పెడతాడు. అయితే 7వ రోజున నాగరాజైన తక్షకుడు ఒక బ్రాహ్మణ రూపంలో పరీక్షితుడి దగ్గరికి వెళ్లి కాటు వేస్తాడు. ఈ విధంగా పరీక్షితుడి కోపం ఇంకా శాపం వల్ల మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కథలో ఒక కొత్త ట్విస్ట్ ఉంది. 5, జనంజయుడి ప్రతీకారం. పరీక్షితుడి మరణం తర్వాత జనంజయుడు హస్తినాపుర రాజ్యాన్ని చేపడతాడు. అయితే జనంజయుడికి తన తండ్రి పరీక్షితుడు ఎలా మరణించాడో తెలుసు. కోపంతో రగిలిపోతున్న జనంజయుడు ఎలాగైనా నాగరాజైన తక్షకుణ్ణి చంపి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. అలా చేస్తే మొత్తం నాగజాతంతా అంతమవుతుందని తెలుసుకుంటాడు. అయితే తను అనుకున్నది జరగాలని జనంజయుడు సర్పయాగం చేయడానికి సిద్ధమవుతాడు. ఈ యాగం వల్ల లోకంలో ఉన్న అన్ని నాగజాతులు నాశనమైపోతాయి. అయితే అదే సమయంలో జనంజయుడితో ఆస్తికముని, ఈ యాగం వల్ల అన్ని నాగజాతులు నాశనమైపోతాయని, అది లోకానికి మంచిది కాదని చెప్తారు. ఆఖరికి ఆ ముని మాటలు విన్న జనంజయుడు యాగం మొదలు పెట్టకుండానే ఆపేస్తాడు. అలాగే నాగరాజైన తక్షకుణ్ణి చంపకుండా క్షమించి వదిలేస్తాడు. ఇదే రోజున శ్రావణమాసం శుక్లపక్షంలో మనం ఇప్పుడు నాగుల పంచమగా పండుగ చేసుకుంటున్నాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, మహాభారతం అనేది మనకి ఎన్నో నేర్పిస్తుంది. జరిగిన సంఘటనలన్నీ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఇలా ఉండడానికి కారణమైంది. ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. మరి మీకేమనిపిస్తున్నదో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.